FX991EX క్యాషియోతో క్వాడ్రాటికర్ క్యూబిక్ పాలినోమియల్కి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పాలినోమియల్కి వెళ్ళడానికి సో మెను ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి ఏ అంటే ఏ దగ్గర ఈక్వేషన్ ఆర్ ఫంక్షన్ ఉంది కదా, సో ఆల్ఫా నొక్కిన తర్వాత సో పింక్ కలర్లో ఉన్నటువంటి ఏ లెటర్ ఉంది కదా సో ఏ ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం పాలినోమియల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి 2 ప్రెస్ చేయండి. ఇలా 2 ప్రెస్ చేసిన తర్వాత డిగ్రీ ఎంత అని అడుగుతుంది. సో నేనైతే క్వాడ్రాటిక్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను, సో 2 అని ప్రెస్ చేయండి. సో మీకు క్యూబిక్ కావాలంటే కనుక 3 ప్రెస్ చేసుకోండి. సో నేను ఇక్కడైతే ఈక్వేషన్ అయితే ఎంటర్ చేయలేదు. సో నేను ఎంటర్ చేయాలనుకున్న ఈక్వేషన్ ఏంటి అంటే x² - 7x + 10 అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈక్వల్ టు అయితే ప్రెస్ చేస్తాము. సో ఇక్కడ ఫస్ట్ రూట్ వచ్చేసరికి 5, సో x1 = 5, సో x2 = 2, సో సెకండ్ రూట్. నెక్స్ట్ మినిమం వాల్యూ కూడా ఆటోమేటిక్గా వస్తాయి, సో x = 7/2, సో y = -9/4, సో ఈ మినిమం వాల్యూస్ అనమాట. సో నో నీడ్, ఒకవేళ యూజ్ అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం క్వాడ్రాటిక్ అనే కాదు క్యూబిక్ పాలినోమియల్ కూడా మనం రూట్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.